ప్రీవియస్ వీడియోలో మెంబర్షిప్ ఆపరేటర్స్లో ఇన్ నాట్ ఇన్ ఈ ఆపరేటర్స్ గురించి చెప్పుకున్నాం కదా. ఈ వీడియోలో ఐడెంటిటీ ఆపరేటర్స్లో ఈజ్ నాట్ ఆపరేటర్స్ గురించి చెప్పుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి, మీరు స్కిప్ చేస్తే మంచి ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవుతారు. సో వీడియో మొత్తం చూడండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి, అలాగే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి, మీకు మంచి డెప్త్ కంటెంట్ ఇస్తాం. ఐడెంటిటీ ఆపరేటర్, ఈ ఐడెంటిటీ ఆపరేటర్ ఏంటంటే టూ ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ ఒక్కటా కాదా అని తెలుసుకోవడానికి యూజ్ చేస్తాము. పైథాన్లో ఎవ్రీథింగ్ ఇస్ ఆబ్జెక్ట్, సో ప్రతి ఒక్క వాల్యూ ఆబ్జెక్టే. వేరియబుల్ అయినా ఆబ్జెక్ట్, ఏదైనా ఆబ్జెక్టే. ఒక ఆబ్జెక్ట్కి రిఫరెన్స్ కావాలి అంటే ఐడి ఫంక్షన్ వాడాలి. మనకి ఏ ఆబ్జెక్ట్ రిఫరెన్స్ కావాలో ఆ ఆబ్జెక్ట్ ఈ ఐడి ఫంక్షన్లో పాస్ చేస్తే మనకి దాని రిఫరెన్స్ వాల్యూ వస్తుంది. ఈ ఐడెంటిటీ ఆపరేటర్స్ టూ టైప్స్ ఉన్నాయి, అవి ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్, ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఫస్ట్ ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈజ్ ఐడెంటిటీ ఆపరేటర్ టూ ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ సేమ్ అయితే అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, సేమ్ కాకుంటే ఫాల్స్ ఇస్తుంది. సింటాక్స్ చూడండి, ఆపరెండ్ 1 ఈజ్ ఆపరెండ్ 2. ఇక్కడ ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 ఈ రెండు ఆబ్జెక్ట్స్, ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 రిఫరెన్సెస్ సేమ్ అయితే మనకి అవుట్పుట్ ట్రూ ఇస్తుంది, లేకుంటే ఫాల్స్ ఇస్తుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ అంటే ఇంటీజర్ ఆబ్జెక్టే, స్ట్రింగ్ ఆబ్జెక్టే, సెట్ ఆబ్జెక్టే, లిస్ట్ ఆబ్జెక్టే, క్లాస్ ఆబ్జెక్టే, ఫంక్షను, బూలియన్సు, ఏదైనా ఆబ్జెక్టే. సో మనం ఏదైనా తీసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ లాగా. సరే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏ ఈక్వల్ టు ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, 2, అలాంటిదే ఇంకొకటి తీసుకుందాం. బి ఈక్వల్ టు ఇంకొక లిస్ట్ ఇస్తున్నాను 1, 2. ఇప్పుడు ఏకి బికి ఈజ్ ఆపరేటర్ వాడి వాటి రిఫరెన్స్ సేమా కాదా అని చూద్దాం. ఏ ఈజ్ బి, అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఏ రిఫరెన్సు బి రిఫరెన్సు రెండు వేరు. కావాలంటే చూడండి ఐడి ఆఫ్ ఏ, చూడండి ఒక రిఫరెన్స్ వాల్యూ వచ్చింది. నెక్స్ట్ ఐడి ఆఫ్ బి, ఇక్కడ కూడా చూడండి దీని రిఫరెన్స్ ఐడి. ఈ రెండు వేరు కదా, అందుకే ఫాల్స్ వచ్చింది. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సి ఈక్వల్ టు 10, నెక్స్ట్ డి ఈక్వల్ టు 10. ఇప్పుడు సికి డికి ఈజ్ ఆపరేటర్ని అప్లై చేద్దాం. సి ఈజ్ డి, అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే రిఫరెన్స్ ఆఫ్ సి అండ్ రిఫరెన్స్ ఆఫ్ డి రెండు ఒకటే కాబట్టి. కావాలంటే చూడండి ఐడి ఆఫ్ సి, నెక్స్ట్ ఐడి ఆఫ్ బి, చూడండి ఐడి ఆఫ్ డి, చూడండి సికి డికి రెండింటికి రిఫరెన్స్ ఐడి ఒకటే ఉంది. మీరు ఈజ్ ఆపరేటర్ కనుక డిఫరెంట్ డేటా టైప్స్ మధ్య ఇస్తే మనకు అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. కావాలంటే చూడండి ఒక లిస్ట్ ఇస్తున్నాను, ఆ లిస్ట్లో 1 అనే ఎలిమెంట్ ఉంది, ఈజ్ 1, అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. సో టూ డిఫరెంట్ డేటా టైప్స్కి ఈజ్ ఆపరేటర్ని కానీ అప్లై చేస్తే మనకు అవుట్పుట్ ఫాల్స్ వస్తుంది. ఈ రిఫరెన్స్ గురించి మీకు ఇంకా బాగా తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము, ఆ వీడియోలో చెప్పాము, క్లారిటీగా వెళ్ళి చూడండి. నెక్స్ట్ ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్. ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ టూ ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ సేమ్ కాకపోతే ట్రూ ఇస్తుంది, సేమ్ అయితే ఫాల్స్ ఇస్తుంది. దీని సింటాక్స్ చూడండి, ఆపరెండ్ 1 ఈజ్ నాట్ ఆపరెండ్ 2. ఇక్కడ ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 ఈ రెండు ఆబ్జెక్ట్స్, ఆపరెండ్ 1 అండ్ ఆపరెండ్ 2 రిఫరెన్సెస్ సేమ్ అయితే మనకు అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది, లేకుంటే ట్రూ ఇస్తుంది. సరే ఇందాక డిక్లేర్ చేసిన వేరియబుల్స్కి ఈజ్ నాట్ ఆపరేటర్ని అప్లై చేద్దాం. ఏ ఈజ్ నాట్ బి, ఆల్రెడీ ఏలో బిలో ఒక లిస్ట్ ఉంది 1, 2, అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. ఎందుకంటే ఏ రిఫరెన్సు బి రిఫరెన్సు రెండు వేరు కాబట్టి. ఇందాక చూశారు కదా వీటి ఐడీస్ రెండు వేరు కదా. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సి ఈజ్ నాట్ డి, అవుట్పుట్ చూడండి ఫాల్స్ వచ్చింది. ఎందుకంటే ఐడి ఆఫ్ సి అండ్ ఐడి ఆఫ్ డి రెండు ఒకటే కాబట్టి. మీరు ఈజ్ నాట్ ఆపరేటర్ డిఫరెంట్ డేటా టైప్స్కి మధ్య ఇస్తే మనకి అవుట్పుట్ ట్రూ ఇస్తుంది. కావాలంటే చూడండి ఒక లిస్ట్ ఇస్తున్నాను 1, ఈజ్ నాట్ 1, అవుట్పుట్ చూడండి ట్రూ వచ్చింది. సో టూ డిఫరెంట్ డేటా టైప్స్ మధ్య ఈజ్ నాట్ ఆపరేటర్ని అప్లై చేస్తే మనకు అవుట్పుట్ ట్రూ వస్తుంది. సో మొత్తానికి టూ రిఫరెన్సెస్ సేమ్ అయితే మనకి ఈజ్ నాట్ ఆపరేటరు అవుట్పుట్ ఫాల్స్ ఇస్తుంది. రెండు ఆబ్జెక్ట్స్ రిఫరెన్స్ సేమా కాదని మనం ఎందుకు కనుక్కోవాలంటే
నార్మల్గా ఈజ్ ఈక్వల్ టు ఆపరేటర్ని యూస్ చేస్తే రెండు వాల్యూస్ సేమా కాదా అని చెక్ చేస్తుంది, బట్ అది వాటి మెమరీ అడ్రస్ని చెక్ చేయదు, అదే రిఫరెన్స్ అడ్రస్. సో మనకి రెండు ఆబ్జెక్ట్స్ ఈక్వల్ అండ్ వాటి మెమరీ అడ్రస్ కూడా ఈక్వల్ అని చెక్ చేయడానికి ఈజ్ నాట్ ఐడెంటిటీ ఆపరేటర్ని యూస్ చేస్తాము. ఇక్కడ నేను ఎందుకు రెండు ఆబ్జెక్ట్స్ ఈక్వలా కాదా అని చెక్ చేయకుండా డైరెక్ట్ వాటి రిఫరెన్సెస్ చెక్ చేశానంటే, రెఫరెన్స్ ఈక్వల్ అయితే ఆటోమేటిక్గా వాటి వాల్యూస్ ఈక్వలే. సో అందువల్ల అదంతా చేయకుండా మనం డైరెక్ట్గా రిఫరెన్స్ ఈక్వలా కాదా అని చెక్ చేసాం. సో ఇది ఐడెంటిటీ ఆపరేటర్స్. రేపటి వీడియోలో ఆపరేటర్ ప్రెసిడెన్స్ అండ్ అసోసియేటివిటీ గురించి డెప్త్గా చెప్పుకుందాం. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్లో పెట్టండి.